విశాఖపట్నంలోని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఎంపీఈవీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం 32 పోస్టులు ఉన్నాయి. వీటిని రెగ్యులర్ మరియు బ్యాక్లాగ్ పద్ధతిలో భర్తీ చేయడం జరుగుతుంది. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ వివరాలు మరియు ఇతర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక పోస్టుల వివరాలు కనుక చూసుకున్నట్టయితే విశాఖపట్నంలోని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అనేది ఆహ్వానించడం జరుగుతుంది. మొత్తం పోస్టులు వచ్చేసి 32 పోస్టులు ఉన్నాయి. ఇందులో బ్యాక్లాగ్ వేకెన్సీస్ వచ్చి 18 పోస్టులు ఉన్నాయి. అలాగే రెగ్యులర్ పోస్టులు వచ్చేసి 14 పోస్టులు ఉన్నాయి. మొత్తం కలిపి 32 పోస్టులు ఉన్నాయి. వీటికి ఎంపిక విధానం కనుక చూసుకుంటే 80% మార్కులు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో, మెరిట్ అనేది 80% మార్కులు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో ఉంటాయి. అలాగే మిగతా 20 మార్క్స్కి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ ద్వారా ఇంటర్వ్యూ అనేది చేయడం జరుగుతుంది. ఇక ఈ పోస్టులు అన్నిటి కూడా కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకోవడం జరుగుతుంది. వీటికి కాంట్రాక్ట్ వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది. అలాగే సాలరీ వివరాలు కనుక చూసుకున్నట్టయితే వీరికి నెలకి 12,000 రూపాయలు మంత్లీ సాలరీగా పే చేయడం జరుగుతుంది. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే విద్యార్హతల విషయానికి వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్ మరియు బీఎస్సీ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్కి వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్స్, డిప్లొమా ఇన్ సీ టెక్నాలజీ, ప్లాంట్ ప్రొడక్షన్, ఆర్గానిక్ ఫార్మింగ్. అలాగే థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి డిప్లొమా ఇన్ హార్టికల్చర్ వారికి. అలాగే ఫోర్త్ ప్రిఫరెన్స్ వచ్చేసి సైన్స్ గ్రాడ్యుయేట్గా బాట్ని ఒక సబ్జెక్ట్ కలిగి ఉండాలి. ఇక అభ్యర్థుల ఏజ్ వివరాలు కనుక చూసుకున్నట్టయితే అభ్యర్థుల వయస్సు 18 నుండి 40 ఏళ్ళలోపు ఉండాలి. ఇక ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ బీసీ ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఏజ్ వచ్చేసి 1 జూలై 2018 నాటికి 18 నుండి 40 ఏళ్ళలోపు ఉండాలి. ఇక అప్లికేషన్ చేసుకోవడానికి ఆఖరి తేదీ అంటే దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ వచ్చేసి 5 నవంబర్ 2018గా నిర్ణయించడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఫోన్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక అప్లికేషన్లని ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం విశాఖపట్నం .nic.in ద్వారా మీ యొక్క అప్లికేషన్ని 5 నవంబర్ 2018 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దరఖాస్తులను 26 అక్టోబర్ 2018 నుండి స్వీకరించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇవి విశాఖపట్నంలోని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఖాళీల వివరాలు. ఇంకా ఈ వివరాలకు సంబంధించి మీకైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ని పోస్ట్ చేయగలరు. అలాగే మా ఛానల్లోని వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయగలరు. అలాగే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లోని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి అందరికంటే ముందుగా మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్.